Hi friends, Nenmi Anandaraj Mir Chustunnaru Mahadevi Digitals. Friends, ee video lo manamu TSLPRB ki sambandhinchinatuvanti previous videos lo konni comments aithe rare ga ante ekkuva ga raavadam jarigindi. Varini chaala mattuku explain cheyaledu nenu, but answer aithe ichanu. Chaala mandi varine terminating ga adugutu unnaru vaalla kosam ee video. And one more thing, kodiga information ni collect chesanu, aa information ni kuda meeku క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేసేది ఫ్రెండ్స్ అన్న, ఏపీ వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంత పర్సంటేజ్ ఇస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక 5 డేస్ బ్యాక్, 1 వీక్ మన కేసీఆర్ గారు చెప్పినటువంటి అంటే ప్రాసెస్ ఏంటంటే, 95% పోస్టులు తెలంగాణ వాళ్ళకి, 5% మాత్రమే వేరే స్టేట్ వాళ్ళకి. ఓకేనా? ఇంకా దాని గురించి పెద్ద డిస్కషన్ ఉంది. ఓకే, తర్వాత ఇంపార్టెంట్గా ఉన్నటువంటిది ఏంటంటే అన్న, టిఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సియేషన్ ఎంతవరకు ఇస్తారు? యాక్చువల్గా నిన్న మనకు 44 ఇయర్స్, 49 ఇయర్స్, 54 ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా. బట్ టిఎస్ఎల్పిఆర్బిలో మనకైతే అంత ఉండదు ఫ్రెండ్స్, ఇది మాత్రం వాస్తవం. అయితే లాస్ట్ టైం 35 ఇయర్స్ వరకు వచ్చింది, ఈసారి కొంచెం పెంచితే 100% పెంచుతారు. బట్ ఎంత పెంచుతారని మాత్రం చెప్పనికి రాదు, మ్యాక్సిమం 40 బిలో 35 మోర్ దాన్ ఉంటుంది. ఓకేనా? ఇది ఓకేనా? ఇక తర్వాత అన్న, ముఖ్యంగా లొకాలిటీకి సంబంధించినటువంటి రూల్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే, ఇంతకుముందు అయితే మనకు 1 to 7 ఎక్కడైనా చదవని, లేదా 4 to 10 ఎక్కడ చదివితే అక్కడ స్థానికత అనేది లభించేది. కానీ ఇప్పుడు కొంతమందికి ఒక రకంగా డౌట్స్ వస్తున్నాయి. ఎలా వస్తుందంటే, ఇది రూల్ మారిందా అంటే, నోటిఫికేషన్లో కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేస్తారు, నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే మనం ఏం చేయలేం. బట్ దానికి సంబంధించినటువంటి ఇంకొక న్యూస్ కూడా రీసెంట్గా వేటి న్యూస్లో రావడం జరిగింది, ఇది ఒకసారి చూడండి. ఇక దీంట్లో ఇది మనకున్నటువంటి స్థానికతకు సంబంధించింది. తర్వాత అన్న, నార్మలైజేషన్ ప్రాసెస్ ఈసారి ఉంటుందా అంటే, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రీవియస్గా ఉంది, 2018లో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. మరి నార్మలైజేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు మనకు హైలైట్ అయింది 2018లో అంటే, నాకు ఒక తనకు సేమ్ మార్క్స్ వచ్చినాయి కానీ నాకు జాబ్ రాలే, ఆయనకు వచ్చింది. ఎందు ప్రాసెస్ అసలు ఏం జరుగుతుంది అంటే, దిస్ ఈజ్ ఓన్లీ నార్మలైజేషన్ ప్రాసెస్. సేమ్ మార్క్స్ వచ్చినా మనకు ఎక్కడ పడింది దెబ్బ అంటే నార్మలైజేషన్ ప్రాసెస్. అక్కడ మనకు నాకెందుకు జాబ్ రాలేదు, నాకెందుకు జాబ్ రాలేదని ఏంటి ప్రాసెస్ అంటే, నార్మలైజేషన్ ప్రాసెస్ దిస్ ఈజ్. ఓకే, కేవలం దీనివల్ల మాత్రమే మనకు జాబ్ అనేది కోల్పోయాం, కాబట్టి ఈసారి గట్టిగా కొట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఇంకా దీని తర్వాత అన్న, డ్రైవర్ పోస్టులు ఉంటాయంటే డెఫినెట్గా ఉంటాయి డ్రైవర్ పోస్టులు. కాకపోతే మీరు డ్రైవింగ్ లైసెన్సు, దాని యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దానికి కావలసినటువంటి రెన్యువల్ కరెక్ట్గా ప్రాపర్గా పెట్టుకోండి. ఓకేనా? తర్వాత అన్న, పిసి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది టిఎస్ఎల్పిఆర్బి అంటే ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు ఆర్టికల్లో వచ్చినటువంటి ఒక న్యూస్ అయితే మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ తెలిసింటే పర్లేదు, తెలియని వాళ్ళ కోసము. పేజ్ నెంబర్ 3లో చూడండి. ఇక్కడ ఇక ప్రకటనల పరంపర అనేటువంటి దాంట్లో కింద, సర్వీస్ నిబంధనలను బట్టి రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు, జోనల్ విధానం అమలుపై వాటిలో స్పష్టత వస్తుంది. ఏ నియామక సంస్థ భర్తీ చేయాలో కూడా వాటిలోనే పేర్కొంటారు. తర్వాత ప్రభుత్వ విభాగాలు రిజర్వేషన్లు విద్యార్హతలతో కూడిన ప్రతిపాదనల్ని సంబంధిత నియామక సంస్థకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 1 వారం నుంచి 15 రోజులు పట్టవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత నియామక సంస్థలు ఆ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలిస్తాయి, ఏమైనా సందేహాలుంటే అదనపు సమాచారం తీసుకుంటాయి. ఒకసారి ప్రతిపాదనలన్నీ సరిగ్గా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత కమిషన్ లేదా బోర్డు సమావేశమై ఉద్యోగ ప్రకటన జారీకి ఆమోదం తెలుపుతాయి. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ వంటి వాటికి గరిష్టంగా 3 నెలల సమయం పట్టవచ్చు. ఏది ఏమైనా మనకైతే పెద్ద టైం అయితే పట్టకపోవచ్చు, కానీ డెఫినెట్గా అయితే వస్తుంది. అది రేపు ఎల్లుండని మాత్రం చెప్పలేక లేదు, మ్యాక్సిమం తొందరగా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది జాబ్ కోసమే పెళ్ళిళ్ళు పటాకులు అన్నీ వదిలేసి రోడ్లో వెంబడి తిరుగుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా ఇక్కడైతే మనకు తెలిసిపోతుంది, కాబట్టి మేబీ ఎప్పుడైనా రావచ్చు, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఉన్నటువంటి వీడియో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు